హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీపావళి తర్వాత వీరికి సిరి సంపదలను ప్రకటించిన శని. సాధారణంగా శని గ్రహాన్ని న్యాయ దేవతగా పరిగణిస్తారు. శని క్రమశిక్షణను ఇచ్చే దేవుడు, సహనాన్ని ఇచ్చే దేవుడు. శని జాతక చక్రంలో 6వ, 8వ, 12వ గ్రహాలలో ఉంటే అశుభమైనదిగా పరిగణిస్తారు. శని 2, 4, 5, 7, 9 మరియు 11 గ్రహాలలో ఉంటే శుభప్రదంగా ఉంటుందని చెప్తారు. కుంభ మకర రాశులలో అధిపతి అయిన శని ప్రస్తుతం తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. శని ప్రత్యక్షం అదృష్ట రాశులు. శని తన మూల త్రినోమ రాశి అయిన కుంభరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. శని ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటూ సంచారాన్ని సాగిస్తున్నాడు. ఇక ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనంలో సంచరిస్తున్న శని నవంబర్ 15 సాయంత్రం 5:09 కుంభరాశిలో ప్రత్యక్షమవుతున్నాడు. కుంభరాశిలోని శని ప్రత్యక్ష సంచారం కారణంగా దీపావళి తర్వాత వివిధ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం. మిథున రాశి. కుంభరాశిలో శని ప్రత్యక్ష సంచారం కారణంగా మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మిథున రాశి జాతకులు అదృష్టవంతులుగా పరిగణించబడుతున్నారు. వారి జీవితంలో ప్రతి అంశంలోనూ విజయం వర్తిస్తుంది. ధనలాభం కలగడంతో పాటు ఆర్థిక బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. కెరీర్లో మంచి పేరు ప్రాముఖ్యత సాధిస్తారు. మేషరాశి. కుంభరాశిలో శని ప్రత్యక్షం కారణంగా మేషరాశి జాతకులు లాభాలను పొందుతారు. మేషరాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. వివిధ రంగాలలో విజయం సాధించగలుగుతారు. నూతన ఆదాయ మార్గాలు చేకూరుకుంటాయి. ఎలాంటి ఆర్థిక సంక్షోభాల వల్ల ఇబ్బంది ఎదురు కాదు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలను పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మకర రాశి. కుంభరాశిలో శని ప్రత్యక్ష ప్రచారం మకర రాశికి ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వీరి ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది. నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ఇది సరైన సమయం. ఈ కథనం వాస్తు జ్యోతిష్యుల నిపుణుల సలహాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.